నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం నిజామాబాద్ నగరాన్ని మరింత మెరుగుపరుస్తాం ప్రజలకు సౌకర్యవంతంగా అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలి హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో నిజామాబాద్ ప్రజా ప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమీక్ష హాజరైన మంత్రులు కేటీఆర్ ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యేలు బిగాల జీవన్ రెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి అడిషనల్ కలెక్టర్లు చంద్రశేఖర్ చిత్రా మిశ్రా తదితరులు ఎన్నికల వేడి మొదలవుతున్న వేళ ఇందూరు కమలంలో కొమ్ములట ఎంపీ అరవింద్ ఒడ్డెద్దు పోకడలపై సర్వత్రా సీనియర్ నేతలు కార్యకర్తలు ఆగ్రహ జ్వాల అచ్చం పల్లెటూరు వాతావరణానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తుంది రూర్బన్ నెస్ట్ వెంచర్ దిచ్పల్లి మండలంలోని రూర్బన్ నెస్ట్ వెంచర్ ను ప్రారంభించిన నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి ఆదర్శ రైతు చింతలూరు చిన్నకృష్ణుడికి మరోసారి వరించిన గౌతమ్ బుద్ధ జాతీయ స్థాయి అవార్డు హైదరాబాద్ లోని గోల్డెన్ స్టార్ కల్చరల్ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అవార్డు అందించిన ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఎంపీ వేణుగోపాలాచారి హీరో సుమన్ జిల్లాలో ఎటు చూసినా మార్మోగుతున్న అయ్యప్ప మహాపడి పూజలు రోజు రోజుకు పెరుగుతున్న అయ్యప్ప భక్తులపై K6 GTPL స్పెషల్ స్టోరీ పచ్చదనం ఆహ్లాదకరంగా నిలుస్తున్న నాడాపూర్ వైకుంఠధామం నాడాపూర్ గ్రామం ప్రగతిపై K6 GTPL స్పెషల్ ఫోకస్ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ పథకాలు మహారాష్ట్రలోని ముంబై సిద్ధి వినాయకుణ్ణి దర్శించుకున్న నందిపేట టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ నాయకులను ఘనంగా సన్మానించిన ముంబై తెలంగాణ అసోసియేషన్ నాయకులు నస్రుల్లాబాద్ మండలంలోని మైలారంలో గల కొచ్చెర మైసమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకున్న డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి కుటుంబీకులు ఇందూరు నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం కొరకు తెలంగాణ ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు ప్రకటించడం ఆ పనులను సత్వరమే పూర్తి చేయాలని హైదరాబాద్లోని ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు నిజామాబాద్ నగరంలో మౌలిక వసతులను మరింతగా మెరుగుపరచడం ప్రజలకు సౌకర్యవంతంగా అన్ని రంగాలను అభివృద్ధిపరిచి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడం అనే అంశాలపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రగతి భవన్లో ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు సత్వరమే పనులు పూర్తి చేయాలని ఈ సందర్భంగా సీఎం పలు ఆదేశాలు జారీ చేశారు ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు కేటీఆర్ వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్సీలు కవిత వెంకట్రామిరెడ్డి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలు స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేష్ తో పాటు జీవన్ రెడ్డి రోహిత్ రెడ్డి మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ డైరెక్టర్ సత్యనారాయణ నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ మున్సిపల్ కమిషనర్ చిత్రతో పాటు నిజామాబాద్ జిల్లా పంచాయతీరాజ్ రోడ్లు భవనాలు ఇరిగేషన్ రెవెన్యూ పబ్లిక్ హెల్త్ తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు బాల్కొండ నియోజకవర్గ బీజేపీ నాయకులు మల్లికార్జున్ పాదయాత్రలో చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు భీమ్గల్ మండలంని సికింద్రపూర్ గ్రామం నుండి మొదలై గొనుగుప్పుల ముచ్చూర్ పిప్రి బాజంపల్లి మీదుగా పల్లికొండ వరకు సాగిన జనంతోనే మనం మహాపాదయాత్ర కొనసాగించిన బీజేపీ నాయకుడు మల్లికార్జున్ పాదయాత్రలో అబద్ధపు ప్రచారాన్ని వ్యతిరేకిస్తూ భీమ్గల్ టీఆర్ఎస్ నాయకులు ముచ్చూర్ గొనుగుప్పులలో ప్రెస్ మీట్ నిర్వహించారు ప్రెస్ మీట్లో టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మంత్రి ప్రశాంత్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా పాదయాత్ర పేరుతో వచ్చి అబద్ధపు ప్రచారాన్ని చెప్పడం కారుకూతలు కోయడం సరికాదని టీఆర్ఎస్ ప్రభుత్వం భీమ్గల్ మండలంలో చేసిన అభివృద్ధి పనులు ఒక్కో గ్రామానికి ఎన్ని ఆసరా పింఛన్లు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్ డ్యాంలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక ఇలా అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు ఇలా కారుకూతలు కూస్తే గ్రామంలో అక్కడికక్కడ అడ్డుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మా గొనుగుప్పల గ్రామానికి డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి గారు ఇది మన ప్రజల వద్దకే మేము అని పాదయాత్రగా రావడం జరిగింది
అయితే మల్లికార్జున గారికి ఒక సూటి ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను మీరు పాదయాత్ర చేసి ఎందుకోసం చేస్తున్నారు ఇక్కడ మీరు గుణుప్ల గ్రామం కాస్తే కనీసము మీ ఎంబడ గ్రామస్తులక 20 మంది కూడా లేరు నస్రులాబాద్ మండలంలోని మైలారం గ్రామ శివారులోని కొచ్చె రమేశమ్మను ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు బాన్సువాడ నియోజకవర్గంలోని నస్రులాబాద్ మండలం మైలారం గ్రామ శివారులోని కొచ్చె రమేశమ్మ అమ్మవారిని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పోచారం శంభురెడ్డి పోచారం సురేందర్ రెడ్డి నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు నాయకులు అధికారులు పాల్గొన్నారు బీజేపీలో అంతర్గత పోరు బహిర్గతమైంది ఒంటెద్దు పోకడలతో సీనియర్లను పక్కన పెట్టి కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలను తీసుకోవడంపై మండిపడ్డారు నియంతృత్వ పోకడలు పార్టీలో వివేదాలకు కారణమవుతున్నాయంటూ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పుడిప్పుడే ఎన్నికల వేడి మొదలవుతున్న తరుణంలో కమలం పార్టీలో కుమ్ములాట మొదలైంది పార్టీ క్రమంగా బలపడుతున్న సమయంలో సహనం వహించిన సీనియర్లు ఇక ఓపిక పట్టలేమంటున్నారు నిన్న మొన్న పార్టీలో చేరిన వారికి పదవులు కట్టబెడుతూ మొదటి నుంచి పార్టీ కోసం శ్రమించి అనేక ఉద్యమాలు చేసిన వారిని విస్మరిస్తున్నారని ఆక్రోషం వెళ్లగెక్కారు నిజామాబాద్ నగరంలో శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనరసయ్య అధ్యక్షతన జరిగిన పదాధికారుల సమావేశంలో రాష్ట్ర క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు భూపత్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి సీనియర్ నేతలు దన్పాల సూర్యనారాయణ గుప్తా వినయ్ రెడ్డిల సాక్షిగా కమలం పార్టీలో ఖయ్యం జరిగింది జిల్లాలో నియోజకవర్గాలకు కన్వీనర్ల నియామకంలో ఏకపక్షంగా వ్యవహరించారంటూ కార్యకర్తలు ఆక్రోషం వెళ్లగక్కారు దీంతో అనేక రోజులుగా ఉన్న కోపం ఒక్కసారిగా బయటకు పొక్కింది పార్టీ కోసం అనేక ఏళ్లుగా కాషాయ జెండను భుజాన ఎత్తుకున్నామని ఆటుపోట్లు ఎదురైనా అదరకుండా బెదరకుండా అహర్నిశలు పనిచేసిన కార్యకర్తలకు కథ లేకుండా పోయిందన్న ఆవేదనను జిల్లా ముఖ్య నేతల ముందు వెళ్లగక్కారు కార్యకర్తల ప్రశ్నలకు నేతల నుంచి జవాబు కూడా రాలేదు ఆద్యంతం సముదయించడానికి మాత్రమే ప్రయత్నాలు చేశారు ఈ సమావేశానికి ఎంపీ అరవింద్ రాలేదు వాడివేడిగా సాగిన ఈ సమావేశం జిల్లా పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలను ఏకపక్ష తీరును బహిర్గతం చేసింది జక్రన్పల్లి జెడ్పీటీసీ తనుజారెడ్డి రానున్న కాలంలో ప్రజలకు మరెన్నో సేవలు అందించాలని మంత్రి వేముల టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కోరారు జక్రన్పల్లి జెడ్పీటీసీ తనుజ శ్రీనివాస్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యే జీవన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు తనుజ శ్రీనివాస్ రెడ్డి జక్రన్పల్లి అభివృద్ధికి ప్రజలకు ఎన్నో సేవలు చేస్తున్నారని భవిష్యత్తులో మరిన్ని సేవలు చేయాలని వారు కోరారు ఆమె మున్ముందు మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని వారు కోరారు అచ్చమైన పల్లె వాతావరణాన్ని తలపించేలా రూర్బన్ నెస్ట్ వెంచర్ రూపొందిస్తున్నామని నూడా చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి అన్నారు ఈ వెంచర్ ఎంతో సుందరంగా ఆహ్లాదకరంగా ఉందని అన్నారు నగర శివార్లోని బర్దీపూర్ గ్రామంలో రూర్బన్ నెస్ట్ వెంచర్ వాకింగ్ ట్రాక్ బయోపూల్ టేబుల్ టెన్నిస్తో పాటు అత్యాధునిక వసతులతో నిర్మించిన ఈ వెంచర్ను నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బర్దీపూర్లో 9 ఎకరాల విస్తీర్ణంలో 22 విల్లాలతో కూడిన అన్ని రకాల సదుపాయాలతో ఈ వెంచర్ ఏర్పాటు చేశామని అన్నారు పిల్లలకు పెద్దలకు ఇది ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని సూచించారు ఎలాంటి కాలుష్యం లేకుండా మంచి వాతావరణంలో భద్రతా ప్రమాణాలకు ఎలాంటి లోటు లేకుండా ఏర్పాటు చేశారని అన్నారు అదేవిధంగా 22 విల్లాలతో కూడిన ప్రొజెక్టర్ ద్వారా మినీ థియేటర్ను కూడా ఏర్పాటు చేశారని సూచించారు ఈ కార్యక్రమంలో వెంచర్ నిర్వాహకులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి డాక్టర్ ఆనంద్ కిషోర్ రెడ్డి గడుగు గంగాధర్ భక్త వత్సలం డాక్టర్ రాములు డాక్టర్ నాగమోహన్ రావు తదితరులు పాల్గొన్నారు ఫెసిలిటీస్ చాలా ఇబ్బంది ఉంటుండే ఊర్లో ఉండడం అందు కాబట్టి అందరు అర్బన్ నుంచి వచ్చారు కానీ అర్బన్లో ఈరోజు ఫెసిలిటీ కలపాలని దొరకదు కాబట్టి మరి నిజామాబాద్కి ఒక 5 కిలోమీటర్ల దూరంలో మరి బర్దీపూర్లో చుట్టూ పల్లెలు మంచి వ్యవసాయ భూమి వ్యవసాయ క్షేత్రంలో మరి మంచి కాన్సెప్ట్తో మరి ఇక్కడ నిర్మాణం జరిగింది మరి ముందు ముందు నాకు తెలుసు ఇది నిజామాబాద్ చాలా దగ్గరలో ఉంది కాబట్టి ఇసంత కాన్సెప్ట్ రూర్బన్ కాన్సెప్ట్ చాలామందికి మరి మంచి జీవిత అనుభూతిని ఇస్తుందని ముందు ముందు కూడా మనం తెలియజేస్తా ఉన్నాం జక్రన్పల్లి మండలంలోని చింతలూరు గ్రామానికి చెందిన ఆదర్శ రైతు చిన్ని కృష్ణుడికి గౌతమ్ బుద్ధ అవార్డు వరించింది
హైదరాబాద్ లో గోల్డెన్ స్టార్ కల్చరల్ యూత్ ఆర్గనైజేషన్ వారు నిర్వహించిన గౌతమ్ బుద్ధ నేషనల్ పీస్ అవార్డుల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎంపీ వేణుగోపాలాచారి, హీరో సుమన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం చింతలూరు గ్రామానికి చెందిన ఆదర్శ రైతు చిన్ని కృష్ణుడికి ఈ అవార్డు వరించింది. ఈ సందర్భంగా చిన్ని కృష్ణుడు మాట్లాడుతూ గౌతమ్ బుద్ధ నేషనల్ పీస్ అవార్డు తనకు దక్కడం ఆనందంగా ఉందన్నారు. జిల్లాలో అయ్యప్ప దీక్షలు, పడిపూజలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఎటు చూసినా పడిపూజలతో వీధులు భక్తి గీతాలతో మార్మోగుతున్నాయి. అయ్యప్ప భక్తులు ఎంతో పవిత్రంగా 41 రోజుల పాటు కఠోర నియమనిష్టలతో చేసే మాలధారణ కార్యక్రమం ప్రతి సంవత్సరానికి నూతనంగా మాలధారణ వేసే భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. అదే సమయంలో గురుస్వాములు, కన్యస్వాములు పడిపూజ కార్యక్రమాన్ని, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వాములు పడిపూజ కార్యక్రమాన్ని ఎంతో ఆర్భాటంగా నిర్వహిస్తూ గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వాములకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. కార్తీక మాసంలో ప్రారంభమైన ఈ మాలాధారణ మకర సంక్రాంతి వరకు అయ్యప్ప భక్తులు ఎంతో భక్తితో నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా పడిపూజ, అయ్యప్ప భజన కీర్తనలతో జిల్లాలో ఎక్కడ చూసినా పడిపూజ కార్యక్రమాలు ప్రతిరోజు ఈ సంవత్సరం మరీ ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలు ఎక్కడ చూసినా భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఒకే ఒక్క ఆలోచన ఆ రైతు జీవితాన్నే మార్చేసింది. తనకున్న అరెకరం భూమిలో వినూత్న రీతిలో రెండు విధాలుగా పంటలను పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. జక్రాన్పల్లి మండల కేంద్రానికి చెందిన రైతు, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నట్ట భోజన్న తనకున్నటువంటి అరెకరం వ్యవసాయ క్షేత్రంలో రెండు విధాలుగా పంటలను పండిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. తనకున్న సొంత ఆలోచనలతో అరెకరం వ్యవసాయంలో ఏ పంట పండించినా దిగుబడి వచ్చేది కాదు, పెట్టుబడి కూడా నిండేది కాదు అని తన సొంత ఆలోచనతో వ్యవసాయ క్షేత్రంలో జామ చెట్లను పెట్టడం జరిగింది. ఇట్టి జామ చెట్లకు ఒక్క సంవత్సరంలో పెట్టుబడి పెట్టి ఒకే ఒక సంవత్సరంలో దిగుబడి రావడం ప్రారంభమైందని తెలియజేశారు. అలాగే అట్టి వ్యవసాయ క్షేత్రంలోనూ నాటుకోళ్ల పెంపకం కూడా కొనసాగిస్తున్నారు. ఇటు జామ పంటతో అలాగే నాటుకోళ్ల పెంపకంతో రెండు విధాలుగా లబ్ధి పొందుతున్నట్లు తెలిపారు. ఉదయం వారి కుటుంబ సభ్యులు వచ్చి తోటకు నీరు పెట్టడం, అలాగే కోళ్లకు నీళ్లు పెట్టడం, దాణ వేయడంతో పాటు అందులోనే కొన్ని బయట నుంచి కూరగాయలు కానీ ఇతర వస్తువులు కానీ వెదజల్లడంతో అవి మేత అక్కడే మేస్తూ ఎదుగుతున్నట్లు తెలిపారు. ఇలా ప్రతి ఒక్కరూ వినూత్న రీతిలో ఆలోచిస్తూ కేవలం వ్యవసాయ పంటలే కాకుండా ఇతర పంటల వైపు కూడా మొగ్గు చూపుతూ లబ్ధి పొందాలని తెలిపారు. దీంతోనే మా కుటుంబం పోషణ జరుగుతున్నట్లు తెలిపారు. వీటికి ఎలాంటి మందులు కానీ ఎరువులు కానీ వేయకుండానే నేచురల్గా పెంచుతున్నట్లు తెలిపారు. జాతీయ రహదారి పక్కనే ఉండడం వల్ల పంటను తీసుకెళ్లడానికి కూడా రవాణా సౌకర్యం కూడా చాలా బాగున్నందున వచ్చిపోయే ప్రయాణికులు కూడా తీసుకెళ్తున్నట్లు తెలిపారు. మేము మాకున్నది అరెకరమే, మరి అన్ని పంటలు అలా వండలేము, జొన్న పసుపు అన్ని వండలేము కాబట్టి ఉన్న దాంట్లో ఒక మా కుటుంబ సభ్యుల ఆలోచనతో మరి జామ చెట్లు పెట్టడం జరిగింది, తైవాన్ జామ. మరి దానివల్ల ఈరోజు సత్ఫలితాలు పొందుతున్నాము. దాంతోపాటు మా స్వయంగా సొంతంగా పెట్టుబడి పెట్టుకొని నాటుకోళ్ళను కూడా పెంపకం చేసుకుంటున్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి ప్రతి ఇంటికి అందేలా కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని నందిపేట టీఆర్ఎస్ నాయకులు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా నందిపేట మండల సర్పంచ్లు, తెరాస మండల మాజీ అధ్యక్షుడు నక్కల భూమేష్, లక్కంపల్లి సర్పంచ్ మూడ మహేందర్ ఆదివారం మహారాష్ట్ర రాజధాని ముంబై ప్రభాదేవిలోని ప్రసిద్ధ సిద్ధి వినాయకుడిని దర్శించుకున్నారు. వీరిని ముంబై తెలంగాణ అసోసియేషన్ నాయకులు మందిర ఆవరణంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తెరాస మాజీ మండల అధ్యక్షుడు నక్కల భూమేష్ మాట్లాడుతూ మహిమగల సిద్ధి వినాయకుడు కోరిన కోరికలు నెరవేరుస్తాడనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చామని అన్నారు.
అన్నారు. రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ తెలంగాణలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి ఇంటింటికి సంక్షేమ పథకాలు అందేటట్లు చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కీర్తించారు. మళ్ళీ ఎలక్షన్లో కూడా కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా, జీవన్ రెడ్డి మూడోసారి ఆర్మూర్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావాలని పూజించామని అన్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మారింది కనుక తెలంగాణలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలే మా రాష్ట్రంలో కావాలని ముంబై యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపినట్లు ఆయన అన్నారు. సిద్ధి వినాయక మందిరానికి వచ్చి మమ్మల్ని విఐపి దర్శనం చేయించి తమను సన్మానం చేసిన ముంబై యువకులకు భూమేష్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు బేష్ అని ముంబై యువకులు కితాబు చేశారు. వృద్ధ పెన్షన్లు, వితంతు, మహిళ పెన్షన్లు, బీడీ కార్మికుల పెన్షన్లు, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి ఆసుపత్రులు, ఉచిత డెలివరీ, కేసీఆర్ కిట్, రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంట్ లాంటి పథకాలు ఇక్కడ లేవని, కేవలం తెలంగాణ రాష్ట్రంలో అమలు అవడం గొప్ప విషయమని పొగిడారు. రైతులు పండించిన ధాన్యాన్ని దేశంలోని 29 రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందని అన్నారు. తెలంగాణ మోడల్ అభివృద్ధి సంక్షేమ పథకాల కొరకు మహారాష్ట్రలోని బీఆర్ఎస్ పార్టీ శాఖ ప్రారంభించాలని వారు కోరారు. తెలంగాణ ప్రాంత ముఖ్యమంత్రి దేశాన్ని ఏలడానికి కంకణబద్ధుడు అయినందుకు మేము గర్వపడుతున్నామని అన్నారు. భవిష్యత్తులో మహారాష్ట్ర వాళ్లను కలుపుకొని బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ కూడా అధికారంలో తెచ్చి దేశం మొత్తం బీఆర్ఎస్ పార్టీ అధికారం తీయడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తామని మహారాష్ట్ర యువకులు వాగ్దానం చేశారు. ఈ కార్యక్రమంలో ముంబై తెలంగాణ అసోసియేషన్ నాయకులు విజయ్, రాజేష్, సాయన్న తదితరులు పాల్గొన్నారు. సిద్ధి ప్రత్యేకమైనటువంటి సిద్ధి వినాయకుడి దర్శించుకోవడానికి వచ్చినాం. ఈ దర్శించుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే 2014లో మనకు తెలంగాణ ముఖ్యమంత్రిగా తొలగడిపెట్టినటువంటి కేసీఆర్ గారు పరిపాలన చాలా 5 సంవత్సరాలు బాగుంది. మరి సెకండ్సారి కూడా ముఖ్యమంత్రి గారు ఎంతో మంచి. పిపి రంగారెడ్డి స్మారక క్రీడలు 3వ రోజు రసవత్తరంగా సాగాయి. పలు విద్యాలయాల క్రీడాకారులు పోటీలో హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న పీపీ గంగారెడ్డి మెమోరియల్ ఫుట్బాల్ టోర్నమెంట్ క్రీడలు 3వ రోజుకు చేరుకున్నాయి. 3వ రోజు క్రీడల్లో పలు పాఠశాలల విద్యార్థులు ఫుట్బాల్ టోర్నీకి హాజరయ్యారు. ఉత్కంఠ ఫలితంగా ఈ క్రీడలు సాగాయి. థర్డ్ ఇంటర్ గంగారెడ్డి మెమోరియల్ ఫుట్బాల్ టోర్నమెంట్ పీస్ఫుల్ చల్ రా, తీన్ చార్ దిన్ సే అచ్చే మ్యాచెస్ చల్ రే ఔర్ బచ్చో టాలెంట్ నికల్ రా బచ్చో కా. ముదిరాజ్ కులస్తులను బీసీఏ గ్రూప్లో చేర్చొద్దని బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు డాక్టర్ రమేష్ బాబు అన్నారు. బీసీఏ గ్రూప్ కులస్తులకు అన్యాయం చేయొద్దని అన్నారు. కేర్ డిగ్రీ కళాశాలలో బీసీఏ కులాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బీసీఏ ఐక్యవేదిక నుండి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా బీసీఏ ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు డాక్టర్ రమేష్ బాబు హాజరై మాట్లాడుతూ ఆర్థికంగా రాజకీయంగా మంచి హోదాలో ఉన్న ముదిరాజ్ కులస్తులను బీసీఏ గ్రూప్లో చేర్చి బీసీఏ గ్రూప్లో ఉన్న 56 ఉపకులాలకు అన్యాయం చేయొద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కుల వృత్తులు భిక్షాటనపై ఆధారపడి బలహీన ప్రజలు ఉన్న బీసీఏ గ్రూపులో బలవంతులైన ముదిరాజులను చేర్చొద్దని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో గంగపుత్ర ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి తోఫారం కిషన్, నగర గంగపుత్ర సంఘం అధ్యక్షులు పల్లికొండ అన్నయ్య, నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల నరహరి, రజక సంఘం ఉపాధ్యక్షులు వీరేందర్ తదితరులు పాల్గొన్నారు. నాడాపూర్ గ్రామం అభివృద్ధి బాటలో ప్రయాణిస్తుంది. ఊరంతా పచ్చదనం, పరిశుభ్రంగా దర్శనమివ్వడమేగాక వైకుంఠధామం పచ్చని తోటల దర్శనమిస్తూ అటువైపుగా వెళ్లేవారిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నవిపేట మండలంలోని నాడాపూర్ గ్రామం అభివృద్ధి బాటలో పయనిస్తుంది. గ్రామంలో ఎటు చూసినా పరిశుభ్రతతో నిలుస్తూ ఉన్నతాధికారులచే మన్ననలు అందుకుంటోంది. పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం సర్వాంగ సుందరంగా ఆహ్లాదంగా నిర్మించడంతో స్థానిక సర్పంచ్, గ్రామ కార్యదర్శులు గుంటి లతారాజు, సయ్యద్ మాసూద్లను కలెక్టర్ నారాయణ రెడ్డి ఉన్నతాధికారులు ప్రశంసించారు. ఉత్తమంగా గ్రామాన్ని అభివృద్ధి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఇటీవల బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ పర్యటించిన సందర్భంగా 50 లక్షల నిధులు మంజూరు చేశారు. దీంతో సీసీ రోడ్లు, మైనార్టీ కమ్యూనిటీ హాల్ తదితర నిర్మాణాలకు ఫండ్స్ మంజూరు చేయడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మొదటి విడతలో ఏదైతే గ్రామంలో పరిశుభ్రత కార్యక్రమాలు, చెట్లు నాటే హరితహారంలో భాగంగా చెట్లు నాటే కార్యక్రమాలు కానివ్వండి, లేదా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కంపోస్ట్ షెడ్ ఏర్పాటు చేయడంలో కానివ్వండి, అదేవిధంగా శ్మశాన వాటికలు, ఒకప్పుడు శ్మశాన వాటికకు వెళ్ళాలంటేనే భయపడేవాళ్ళు. ఈరోజు నారాయణపూర్ గ్రామ పంచాయతీలో ఉన్న శ్మశాన వాటిక ఒక గుడిలాగుంటుంది.
అందులో మేము మేమే పాలవరకం అక్కడనే మీటింగ్ పెట్టుకుంటాం. ఒక్కొక్క ప్రతి సంవత్సరంలో ఒక మూడు మీటింగులు మేము ఒకటి కంపోజ్ షెడ్లోను ఒకటి శ్మశాన వాటికలో పెడతాం. అక్కడ కూర్చొని ఛాయ్ తాగడం కానీ చిన్న చిన్న పదార్థ అల్పాహారం సేవించడం జరుగుతుంది. అంటే అంత చక్కగా అంత ప్రకృతి ఆహ్లాదకరమైన వాతావరణం అనేది మన శ్మశాన వాటికలో కల్పించడం జరిగిందంటే చూడండి ఎంత అభివృద్ధి అనేది అభివృద్ధి అనేది జరుగుతుందో. కమ్మ సంఘం జిల్లా అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు రావుల సుబ్బారావు తెలిపారు. సంఘంలోని పలువురు బాధ్యులు సంఘానికి సంబంధించిన నిధులు లెక్కలు చూపించకుండా తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 400 మంది నుంచి కొత్తగా సభ్యత్వ నమోదు కోసం ఒక్కొక్కరి నుంచి ₹5,000 చొప్పున మొత్తం వసూలు చేసిన 20 లక్షల రూపాయలు కమ్మ సంఘం బ్యాంకు అకౌంట్లో ఇంతవరకు జమ చేయలేదని తెలిపారు. బాధ్యులు స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని కమ్మ సంఘానికి సంబంధించి 2178 చదరపు అడుగుల స్థలం విక్రయించి కొంత అప్పులు తీర్చగా మిగిలిన డబ్బులు సంఘం బ్యాంక్ అకౌంట్లో జమ చేసే బాధ్యతను బాధ్యులు విస్మరించారని ఆరోపించారు. కరోనా సమయంలో వసూలు చేసిన డబ్బులు కమ్మ సంఘం ఫంక్షన్ హాల్ అద్దె ద్వారా వచ్చిన డబ్బులు కూడా బ్యాంక్ అకౌంట్లో జమ చేయలేదని వాటి లెక్కలు చూపించలేదని పేర్కొన్నారు. కమ్మ సంఘానికి చెందిన 350 గజాల స్థలాన్ని కమ్మ సంఘం మాజీ అధ్యక్షుడు తన పేరిట రిజిస్ట్రేషన్ చేసుకోగా ఈ విషయాన్ని కార్యవర్గ సమావేశంలో ప్రస్తావించగా తిరిగి కమ్మ సంఘం పేరిట రిజిస్ట్రేషన్ చేయిస్తానని చెప్పిన ఆయన ఇంతవరకు చేయలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో తాను కమ్మ సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని రావుల సుబ్బారావు స్పష్టం చేశారు. 17 దేశాల్లో ఓ నమ్మకంతో గుర్తింపు పొందిన ఎరిస్ ఆగ్రో కంపెనీ 53వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను సేవాభావంతో దివ్యాంగులకు మనోధైర్యం కల్పిస్తూ వారి అభ్యున్నతికి కృషి చేస్తున్న స్నేహ సొసైటీ చిన్నారుల మధ్య జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఎరిస్ ఆగ్రో కంపెనీ మేనేజర్ శివరామకృష్ణయ్య అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ సెక్షన్ దివ్యాంగుల పాఠశాలలో కంపెనీ లిమిటెడ్ 53వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేనేజర్ వీర శివరామకృష్ణయ్య హాజరై కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరిస్ కంపెనీ 1969లో భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రపంచంలోని 17 దేశాల్లో పనిచేస్తుందని అలాగే సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని వారు తెలిపారు. సంస్థ నమ్మకం నాణ్యత విలువలు విశ్వాసం దృఢ సంకల్పం అగ్యతతో పనిచేస్తుందని వారు చెప్పారు. ఈ క్రమంలో సేవా కార్యక్రమాల్లో దివ్యాంగులకు మహిళలకు అండగా నిలుస్తూ వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ స్వచ్ఛంద సంస్థ చిన్నారుల మధ్య ఓ పండుగల జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని వారు చెప్పారు. ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని సూచించారు. తాడ్బిలోలి గ్రామ పంచాయతీలో NH-161BB జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులతో బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్ సమావేశాన్ని నిర్వహించారు. రెంజల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామంలో రుద్రుడు నుండి బైన్స వరకు 670 కోట్ల రూపాయలతో నిర్మించబోయే జాతీయ రహదారిలో పంట భూములు కోల్పోతున్న రైతులతో బోధన్ ఆర్డీఓ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారిలో పంట పొలాలు కోల్పోయిన రైతుల యొక్క అభిప్రాయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. 2-3 రోజుల్లో ఎవరి పంట పొలాల నుండి రోడ్లు వెళ్తుందో వారి పొలంలో జేసీబీతో ఇరువైపులా సరిహద్దును ఏర్పాటు చేస్తామని మిగిలిన భూమిలో యాసంగి పంట సాగు చేసుకోవాలని అన్నారు. రోడ్డు నిర్మాణానికి టెండర్లు పూర్తి కావడంతో వీలైనంత త్వరగా రైతులకు ప్రభుత్వం తరపున వచ్చే నష్టపరిహారం అందజేస్తామని ఆయన అన్నారు. అలాగే పంట రోడ్డులో వెళ్తున్న పొలాల్లో బోళ్లు తాటి చెట్టు ఈత చెట్లు ఉంటే వాటికి కూడా నష్టపరిహారం చెల్లిస్తామని ఆయన తెలిపారు. అదేవిధంగా గ్రామంలో ఇల్లు లేని నిర్పేదలను గుర్తించి వారికి ఇచ్చేందుకు డబుల్ బెడ్రూమ్ల నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించడం జరిగిందని అన్నారు. ఈరోజు ఓటర్ దినోత్సవం సందర్భంగా పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. పోలింగ్ కేంద్రాలలో అంగన్వాడీ పంచాయతీ కార్యదర్శులు ఉన్నారని 18 సంవత్సరాలు నిండిన స్త్రీలు పురుషులు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే ఓటర్ కార్డుకు ఆధార్ను అనుసంధానం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శశిభూషణ్, పంచాయతీన పాలకవర్గ సభ్యులు నర్సయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్ మౌలానా, గ్రామస్తులు సాయిరెడ్డి, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. దీంట్లో భాగంగా రైతులు పంటలు వేసుకునే టైం వచ్చింది కాబట్టి కాంట్రాక్టరు రోడ్ పార్ట్ అంతా కూడా ట్రెంచ్ కొడతాడు, ట్రెంచ్ కట్టింగ్ చేస్తాడు. చేసేసి ఆ ట్రెంచ్ కట్టింగ్తో రైతులు తమ ఒడ్లుగా వేసుకొని
ఆ రోడ్ పార్ట్ వదిలేసుకొని మిగతా పార్ట్లలో మిగతా భాగాల్లో పంట వేసుకోమని కోరుతున్నాను. రోడ్ పార్ట్ వదిలేసినట్టయితే ఒక వన్ మంత్లో వీళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇచ్చేస్తాము. ఇచ్చేస్తే అతను రోడ్ వర్క్ చాలా చేసుకుంటాడు కాబట్టి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలలో ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను మభ్యపెడుతున్నాయని వైఎస్ఆర్టీపీ రూరల్ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి మండల కేంద్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మండల అధ్యక్షుడు ఇమ్రాన్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల 3,500 కిలోమీటర్ల పాదయాత్ర ముగింపు సందర్భంగా పార్టీ అధిష్టానం పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కేక్ కట్ చేసే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రూరల్ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం సుమారు 100 మందిని వివిధ పార్టీల కార్యకర్తలు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాలు చేస్తున్న అవినీతి పాలనకు వ్యతిరేకంగా కుటుంబ మతతత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజలతో కలిసి పోరాటాలు చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పిలుపునివ్వడం జరుగుతుందని ముఖ్యంగా షర్మిల ప్రశ్నించే గొంతుకై గత సంవత్సర కాలంగా పాదయాత్ర చేస్తూ మోడీ కేసీఆర్ అవినీతి పరిపాలన గురించి చెబుతూ ప్రజలతో మమేకమై మళ్లీ రాజన్న రాజ్యం కొరకు పరితపిస్తూ ముందుకు సాగుతున్నారని అన్నారు. ప్రజలకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రజల అభివృద్ధి కొరకు పోరాటం చేస్తుందని అన్నారు. ఒక 100 మంది కార్యకర్తలను పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. ఇంకా మునుముందు కూడా చాలామంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలోకి రావేందుకు ముందుకు వస్తున్నారు. వారందరినీ కూడా కలుపుకొని రానున్న కాలంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ శర్మిల నాయకత్వంలో ప్రజల ఆశీర్వాదం పొందేందుకు కృషి చేస్తామని. ఈ కార్యక్రమంలో వైఎస్ తెలంగాణ పార్టీ మండల అధ్యక్షులు ఇమ్రాన్తో పాటు జక్రన్పల్లి మండల ఇన్ఛార్జ్ రాజు, రూరల్ మండల్ ఇన్ఛార్జ్ రాజశేఖర్, సంజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలకు మేనమామ కట్నంగా 1,16,000 రూపాయలు పంపిణీ చేస్తున్న సీఎం కేసీఆర్కు దర్పల్లి ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. దర్పల్లి మండల కేంద్రం ఎంపీపీ కార్యాలయంలో ఈరోజు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన దర్పల్లి జెడ్పీటీసీ ఒలింపిక్ సంఘ ఉపాధ్యక్షులు, జిల్లా ఆర్థిక ప్రణాళిక సభ్యులు బాజిరెడ్డి జగన్, దర్పల్లి ఎంపీపీ నల్లసారిక హనుమంతరెడ్డి చేతుల మీదుగా పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో బాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ పేదవారికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చాలా ఉపయోగపడుతుందని, లబ్ధిదారులతో షాదీ ముబారక్ చెక్కుల ద్వారా ఇచ్చే డబ్బును ఏం చేస్తారని లబ్ధిదారులను పేరు పేరున అడిగి తెలుసుకున్నారు. ఏ సీఎం దేరహా పైసే క్యాకరేగా అని షాదీ ముబారక్ చెక్కులు అందుకుంటున్న వారిని అడగగా వారు ఖర్చా హోగా చోటా చోటా సామాన్ ఖరీదు కరేగా అని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఎంపీపీ నల్లసారిక హనుమంతరెడ్డి, దుబ్బాక ఎంపీటీసీ పెండ గంగాధర్, సర్పంచ్లు సీతాయిపేట్, సర్పంచ్ లుక్కిడి విజయరాములు తదితరులు పాల్గొన్నారు. కోటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఐఎస్ఓ గుర్తింపు లభించిందని జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ గుర్తింపు లభించింది. హైదరాబాద్కు చెందిన హెచ్వైఎం అనే సంస్థ ఇటీవల కళాశాల నిర్వహణను వివిధ అంశాలలో పరిశీలన చేశారు. ఇందులో భాగంగా ప్రధానంగా కళాశాల పాలన, నిర్వహణ పద్ధతులు, కళాశాలలో విద్యార్థుల హాజరు, కళాశాల ఆవరణలో క్లీన్ అండ్ గ్రీన్, విద్యార్థులలో విద్యా ప్రమాణాలు, ప్రయోగశాలల నిర్వహణ, గ్రంథాలయ నిర్వహణ, కళాశాలలో పరీక్షల నిర్వహణ ఉత్తీర్ణత శాతం, అధ్యాపకుల పనితీరు తదితర అంశాలలో శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేశారు. జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతమైన కోటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అత్యధిక శాతం విద్యార్థిని విద్యార్థులు పేద, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు చెందిన వారు విద్యను అభ్యసిస్తున్నారని, వీరి విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు కళాశాల అధ్యాపకులు, సిబ్బంది క్రమశిక్షణ పద్ధతిలో పనిచేస్తూ కళాశాలకు మంచి పేరును సంపాదించడానికి కృషి జరుగుతుందని అన్నారు. దోమకొండలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలోకి ఓ పాము చూడబడడాన్ని గ్రహించిన గ్రామ ఉప సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులు చాకచక్యంగా పాముని పట్టి అడవిలోకి వదిలివేశారు.
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని శనివారం రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోకి ఓ పాము చొరబడి దేవుడిపై ఉండడంతో ఆ పామును గ్రహించిన గ్రామ ఉప సర్పంచ్ గజవాడ శ్రీకాంత్, సొసైటీ చైర్మన్ నాగరాజు రెడ్డి, వార్డ్ మెంబర్ బొమ్మల శ్రీను, అశోక్ స్థానికులు కలిసి దోమకొండ గ్రామానికి చెందిన విక్రమ్ అనే వ్యక్తికి ఫోన్ చేయగా ఆ యొక్క ఆలయానికి చేరుకొని ఆ యొక్క పామును చాకచక్యంతో పట్టి ఫారెస్ట్లో వదిలేశారు. దర్పల్లి మండలం గోవిందపల్లిలో వెంకటేశ్వర స్వామి ద్వాదశ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. దర్పల్లి మండల్ గోవిందపల్లిలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 10వ వార్షికోత్సవం, గోవిందపల్లిలో బూక అల్లాడి శ్రీనివాస్ పంతులు, గోవిందపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ, దేవాలయ కమిటీ, సర్పంచ్ల చేతుల మీదుగా అన్నసత్రం, చక్కెర తీర్థం నిర్వహించారు. ఈ రోజుతో ఇక్కడ కార్యక్రమాలు పూర్తయ్యాయి. భక్తులు తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామి కృపకు పాత్రలు కావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఎంపీపీ నల్ల సరిక హనుమంత్ రెడ్డి, దర్పల్లి సర్పంచ్ ఆర్మూర్ పెద్ద బాలరాజ్, గోవిందపల్లి సర్పంచ్ గోలం గంగామోహన్ తదితరులు పాల్గొన్నారు. అణగారిన ప్రజలకు సమాన హక్కులు కల్పించడానికే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని దళిత శక్తి నాయకులు పేర్కొన్నారు. జక్రన్పల్లి మండల కలిగోట్ గ్రామంలో దళిత శక్తి ప్రోగ్రాం, డిఎస్పీ భారత రాజ్యాంగ రక్షణ దళం, తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ ఆదేశాల మేరకు 26/11/2002 నాడు 73వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ దేశంలో అణగారిన వర్గాలని అణచివేస్తున్నటువంటి మను అధర్మ శాస్త్రాన్ని, దానిని అమలుపరుస్తున్నటువంటి వాళ్లకు బుద్ధి చెబుతూ అణగారిన వర్గాల తరపున అభిముఖంగా పోరాటం చేసి ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి మనిషికి, ప్రతి జీవికి స్వేచ్ఛగా జీవించే హక్కులు కల్పించి భారత రాజ్యాంగాన్ని రాసి 1949 నవంబర్ 26 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆమోదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఎస్పీ మండల అధ్యక్షులు మహేష్, కార్యదర్శి గంగసాయలు, కోశాధికారి దిలీప్, గ్రామ డిఎస్పీ నాయకులు నర్సయ్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు. పద్మశాలి వధువరుల పరిచయ వేడుకలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని అఖిల భారత పద్మశాలి సంఘ నాయకులు సుధాకర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా పద్మశాలి మహిళా సంఘం, పద్మశాలి ఆత్మీయ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో పద్మశాలి వధువరుల పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాసర అఖిల భారత పద్మశాలి నిత్యాన్నదాన సత్రం అధ్యక్షుడు రాపోలు సుధాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వధువరుల పరిచయ వేదికలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని అన్నారు. పరిచయ వేదిక కార్యక్రమ నిర్వాహకులను ఆయన అభినందించారు. పద్మశాలీలు వివాహాలు చేసుకుంటే బాసరలోని పద్మశాలి అన్న సత్రంలో వివాహ వేదికతో పాటు ఉచితంగా భోజన సదుపాయం కల్పిస్తామని అన్నారు. ఈ సందర్భంగా 100 మందికి పైగా వధువరులు పరిచయం చేసుకున్నారు. జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్ష కార్యదర్శులు దీకొండ యాదగిరి, ప్రధాన కార్యదర్శి పుల్గం హనుమన్లు, మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గుజ్జ రాజేశ్వరి, జిల్లా అధ్యక్షురాలు గుడ్ల చంద్రబాగ, పద్మశాలి ఆత్మీయ సేవా సమితి అధ్యక్షుడు రాపిల్లి గురుచరణ్, నగర పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుజ్జేటి వెంకట నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఇక బాసరలో మనకు అన్నసత్రం ఉంది. ఇందులో భాగంగానే నేను చెప్పదలుచుకున్నది, ఈరోజు ఇక్కడ డిస్ప్లే కూడా నిన్నటి వరకు వచ్చినటువంటి బయోడేటాలన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. తర్వాత వచ్చినాయి వీలు కాదు కాబట్టి అవి నేరుగా మరి మీకు పరిచయం చేయడం జరుగుతుంది. భగవద్గీతను ఇంగ్లీష్ ఉర్దూలో తర్జుమా చేసిన బోధన్కు చెందిన హిబా ఫాతిమా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలలోని 700 శ్లోకాలను తర్జుమా చేసినట్లు హిబా ఫాతిమా స్పీకర్కు తెలియజేసింది. ఈ సందర్భంగా ఫాతిమా మాట్లాడుతూ అన్ని గ్రంథాల సారాంశం జ్ఞానం, మత సామరస్యం కోసమే ఉందని చెప్పింది. అన్ని మత గ్రంథాలలో శాంతిగా బ్రతకాలని మాత్రమే ఉంది, హింస లేదని చెప్పబడింది. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఫాతిమాకు వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందిస్తూ రుద్రుల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా భవిష్యత్తులో హిబా ఫాతిమాకు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. 18 అధ్యాయాలు 700 శ్లోకాలను ఆమె శాంతి చేసింది.
రాసి సొంతంగా రాసిందాన్ని కొన్ని నెలల తరబడి కష్టపడి రాసింది. ఆ బుక్కులన్నీ అక్కడ నాందేళ్ళు ఎవరో ఎంపీ గారు ఎవరు తెలుగు ఉన్నటువంటి యొక్క దాన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేస్తుంది, ఇంగ్లీష్ నుంచి ఉర్దూ ఒకటి తను ఉర్దూ ట్రాన్స్లేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తుంది బోధనలో ఎంఏ ఇంగ్లీష్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ నగరాన్ని మరింత మెరుగుపరుస్తాం, ప్రజలకు సౌకర్యవంతంగా అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలి. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో నిజామాబాద్ ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమీక్ష. హాజరైన మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు బిగాల జీవన్ రెడ్డి, కలెక్టర్ నారాయణ రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా తదితరులు. ఎన్నికల వేడి మొదలవుతున్న వేళ ఇందూరు కమలంలో కొమ్ములట. ఎంపీ అరవింద్ ఒడ్డెద్దు పోకడలపై సర్వత్రా సీనియర్ నేతలు, కార్యకర్తలు ఆగ్రహ జ్వాల. అచ్చం పల్లెటూరు వాతావరణానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుంది రూర్బన్ నెస్ట్ వెంచర్. డిచ్పల్లి మండలంలోని రూర్బన్ నెస్ట్ వెంచర్ను ప్రారంభించిన నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి. ఆదర్శ రైతు చింతలూరు చిన్నికృష్ణుడికి మరోసారి వరించిన గౌతమ్ బుద్ధ జాతీయ స్థాయి అవార్డు. హైదరాబాద్లోని గోల్డెన్ స్టార్ కల్చరల్ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అవార్డు అందించిన ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎంపీ వేణుగోపాలాచారి, హీరో సుమన్. జిల్లాలో ఎటు చూసినా మార్మోగుతున్న అయ్యప్ప మహాపడి పూజలు. రోజు రోజుకు పెరుగుతున్న అయ్యప్ప భక్తులపై K6 GTPL స్పెషల్ స్టోరీ. పచ్చదనం ఆహ్లాదకరంగా నిలుస్తున్న నాడాపూర్ వైకుంఠధామం. నాడాపూర్ గ్రామం ప్రగతిపై K6 GTPL స్పెషల్ ఫోకస్. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ పథకాలు. మహారాష్ట్రలోని ముంబై సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న నందిపేట టీఆర్ఎస్ నాయకులు. టీఆర్ఎస్ నాయకులను ఘనంగా సన్మానించిన ముంబై తెలంగాణ అసోసియేషన్ నాయకులు. నస్రుల్లాబాద్ మండలంలోని మైలారంలో గల కొచ్చెర మైసమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకున్న డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి కుటుంబీకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.